చాలామంది వాళ్ళు కూడా అంటున్నారు. నేను ఇవాళ ఇంత ప్రాధాన్యత ఎందుకంటే ఇది వైసీపీనో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులో ఈ పెగాసిస్ని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అంటే పెద్ద ఆశ్చర్యం లేదు. పెద్ద రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అన్నారని పక్కన నెట్టేయచ్చు. మమతా బెనర్జీ గారు అన్నారు, ఎవరేమీ ఆయన ఉన్నా మాకేమన్నా ఫ్రంట్లో ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా శత్రువా, రాజకీయ శత్రువా? కాదే. ఒక విధంగా చెప్పాలంటే అటు ఇటు ఎదిగి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ మిత్రులుగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు. మరి ఆమె వీరి మీద చేయవలసినటువంటి అవసరం ఏమిటి? ఫ్యాక్ట్ లేకోకుండా, వాస్తవం లేకోకుండా ఈ పెగాసిస్ అనే కంపెనీ వారితో సంప్రదించినప్పుడు వారు బహుశా చెప్పుంటారో లేకపోతే మరొకటో వారిని ఏమంటలా, మమతా బెనర్జీ గారిని అంటలా. అంతా మమ్ములు అనేటువంటి కార్యక్రమం. ఆయన ఐటీ మంత్రి గారు వచ్చారు. ఆయన ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పసి వాళ్ళ అబ్బాయి. ఆయన వచ్చి ఆ రోజున సహవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ఒక ఆర్టీ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టారు. ఇది ముందుగానే ప్లాన్ గానే. ఏమండి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఏమన్నా ఇలాంటివి కొనదంటే ఇలాంటివి కొనలేదు అన్న. ఇలాంటివి కొంటారండి ప్రభుత్వాలు? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి కొనిపిస్తాడా? ప్రభుత్వం సొమ్ముతో మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నారు, ఇవన్నీ నిరూపణ అయ్యాయే? కాదే. కానీ ఇది 25 కోట్లు 30 కోట్లు కొని తన సొంత మనుషులుగా ఉన్నటువంటి వారు నీరండ్ డియర్ ఆఫీసరే కానీ నీరండ్ డియర్గా ఉన్నటువంటి దెన్ అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ను ఉపయోగించుకొని ఈ పెగాసిస్ను వాడి ఎంత దారుణం అండి. నువ్వు ఎదుర్కో దమ్ముంటే, రాజకీయంగా నీకు సీనియారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరొకరిని కానీ ఓడించడానికి ప్రయత్నం చేయి, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఇవన్నిటినీ కూడా రికార్డ్ చేసి విని దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కార్యక్రమాలు, దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే సందేహం లేదు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, ఇలాంటి చర్చ జరుగుతుంది, ఇది దురదృష్టకరమైన చర్చే కాదు నాను, కమాన్ రండి, మీరు శాసనసభకు రండి, శాసనసభలో దీనికి సమాధానం చెప్పండి. శాసనసభలో సమాధానం చెప్పుకోకుండా ఇంటికాడ కూర్చొని వారి చేత వీరి చేత ప్రెస్ మీట్లు పెట్టించేటటువంటి కార్యక్రమం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం అధ్యక్ష. కాబట్టి ఇది మేమేమి చేయలేదు, మాకేమి సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు, సభలో చర్చించడం సరైన విధానమే కాదు ఈ పెగాసిస్ మీద, ఎందుకు చర్చించకూడదు? ఇంత పెద్ద ఆరోపణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఆరోపణ చేసిన తర్వాత ఈ శాసనసభలో దీని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం 100కి 100 పాళ్ళు ఉంది.